स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा ये वादा कर लिया हमने स्वच्छ भारत జిల్లాలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మరుగుదొడ్లు నిర్మించుకోవటమే కాకుండా మరుగుదొడ్లు వాడుకోవాలని పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి గ్రామానికి ఖచ్చితంగా డంపింగ్ యార్డు నిర్మాణం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లాని 100% ఓడిఎఫ్ జిల్లా తీర్చిదిద్దుకోవటంలో మనందరం భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా అందరు కూడా మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని ఉపయోగించుకొని పరిశుభ్రత పాటించాలని చెప్పి మరి స్వచ్ఛ యాదాద్రిగా మనం అందరం కూడా ఈ ప్రాంతాన్ని చేసుకుందామని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లాలోని ప్రజలందరూ మరుగుదొడ్లను నిర్మించుకొని వాటిని వాడుతూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ స్వచ్ఛ యాదాద్రి అనేది అందరికీ అవసరమైన ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు చేసుకోవాలని ఈ మార్పులో అందరూ భాగస్వామ్యం కాగలిగితేనే ఈ సమాజానికి మనం మేలు చేయగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీన్ని అందరూ పాటించాలని నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తూ కోరుకుంటాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో మనం IHHS అందరు కూడా కట్టి స్వచ్ఛ యాదాద్రి భువనగిరి జిల్లాగా చేయాలని కోరుకుంటున్నాము. మనము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇప్పటి వరకు 69,000 IHHS కట్టున్నాము. ఇంకా రాబోయే కొన్ని నెలల్లో అన్ని గ్రామాల్లో ఇది మీరందరూ కూడా ప్రజలందరూ కలిసి కట్టుగా ఇది టేకప్ చేసి జూన్ 2వ తారీఖున మనం ODF జిల్లాగా డిక్లేర్ చేయాలనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లాని మన శుభ్రంగా మంచి స్వచ్ఛ జిల్లాగా మనం దాన్ని తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరికీ నమస్కారం. రేపు ప్రపంచ పైలట్ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా మరుగుదొడ్లు కట్టుకొని వాటిని వాడుకుంటూ ఈ జిల్లాను 100% ఓపెన్ ఎడ్యుకేషన్ ఫ్రీగా చేయాలని కోరుతాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 38,000 హౌసెస్ IHHS శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 18,000 పైబడి ఆల్రెడీ కంప్లీట్ కూడా చేసుకున్నాం. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. దీనికి గౌరవ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, ZPTCలు, MPDOలు అందరూ చాలా సహకరిస్తున్నారు. జూన్ 2 నాటికి అన్ని మండలాల్లో కూడా పూర్తిగా 100% ODF జిల్లాగా ప్రకటించడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం కూడా వచ్చే సంవత్సరం జూన్ 2 వరకు వీలైనంత వరకు ODFగా డిక్లేర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ప్రజలందరూ సహకరించి వారి వారి ఇళ్లలో IHHS కట్టుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. స్వచ్ఛ భారత్లో పాల్గొందాం, స్వచ్ఛ యాదాద్రిని చేద్దాం.